ఒకటిస్తున్నాం వీడు. ఇది ఇది మామూలుగా అయితే 2 May 14th 15th June 15th దాకా ఉంది. ఇది అప్పుడే వ్యాలిడ్ డేట్ ఉంది. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఇట్ల సీడు చిన్న హోల్ ద్వారా తీసి వీటిని 1 day 24 hours తర్వాత బయట పెడదాం అనుకుంటున్నాను. మామూలుగా ముందు మనం ఈ ఇత్తనం ములుస్తుందా లేదా తెలుసుకోవడం కోసం మనం ఇది సీడ్ని తీసుకుని పెట్టుకుంటాము. కొద్దిగా ఓ మూట కింద కట్టుకుని పల్సన క్లాత్ అంటే పల్సన గుడ్డని తీసుకుని అందులోకి ఈ సీడ్ని తీసుకోవాలి. మనకి ఎన్నో కదో ఒక అంటే ఇత్తనం శాంపుల్ చూడడానికి మనం తీసుకుంటాం ఈ సీడ్ని. ఓకే, ఈ సీడ్ సరిపోద్ది మనకి ఈ శాంపుల్ చూడడానికి. ఇవి వచ్చి 1010 ఇత్తనాలు. సీడు ఐ థింక్ బాగున్నాయి. ఈ సీడ్ బాగుంది, పర్ఫెక్ట్ సీడ్. ఇది గవర్నమెంట్ సీల్డ్ ప్యాక్ సీడ్ అంటారు దీన్ని. ఈ సీడ్ వచ్చి మళ్ళీ మనం ఇంకో ఈ సీడ్ నుండి వచ్చే ఇత్తనం మళ్ళీ గింజ పెడితే మళ్ళీ వేరే ఆత్మను కూడా ఇచ్చుకోవడం బాగుంటుంది ఈ సీడ్ ద్వారా. దీన్ని తీసుకున్న తర్వాత పల్సన్ క్లాత్లోకి తీసుకున్న తర్వాత దీన్ని నీట్గా మూట కట్టుకోవాలి. నీట్గా మూట కట్టుకుని కరెక్ట్గా ఇలాగ క్లాత్ పెట్టుకుని ఇలాగ మూట కట్టుకుని పెట్టుకోవాలి. కరెక్ట్గా 24 గంటల సేపు వాటర్లో నానిసి ఉంచాలి. ఏదైనా కుండీలో కానీ ఏదైనా దీనికి ఫుల్ వాటర్లో ములిగేటట్టుగా నానిసి ఉంచాలి. ఇలాగ పెట్టుకుని ప్యాక్ చేసిన గట్టిగా కట్టి నానింగ్ 24 గంటల తర్వాత మళ్ళీ బయటకు తీసి మళ్ళీ మన 24 గంటల తర్వాత తీసి దీన్ని ఒకసారి మళ్ళీ మనం చూసుకోవాల్సింది ఎలాగంటే 24 గంటల తర్వాత బయటకు తీసి ఒక గట్టిగా అంటే గాలి ఆడకన్నా హీట్ వచ్చేలాగా వేడి వచ్చేలాగా దీన్ని ఏదైనా కవర్తో కట్టి కప్పి పెట్టాలి. ఓకే, మనం దీన్ని ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని నానపెడదాం. తర్వాత ఈ సీడ్ మళ్ళీ మనకు మొలకొచ్చిందో లేదో తెలియడం కోసం మళ్ళీ తీద్దాం. కరెక్ట్గా వాటర్ మన సరిపడగా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎక్కువ గిన్నె తీసుకున్నా సరిపోద్ది. ఈ మూటలను కరెక్ట్గా వాటర్లో ములిగేలాగా అలా నానబెట్టించాలి. కరెక్ట్గా రెండు ప్యాకెట్లు, ఒక ప్యాకెట్లో మూట చిన్నగా కొద్దిగా గుప్పుడు, ఇంకో మూట గుప్పుడు తీసుకున్నాను. కరెక్ట్గా 24 అవర్స్ తర్వాత దీన్ని తీసి ఇత్తనం తీసి గాలి ఆడకుండా చేయాలి. ఇలా నానించి ఉంచాలి. కరెక్ట్గా 24 అవర్స్ దాకా చూడాలి.
after 48 hours you see this crop is become like this. The general tarvata ila avutundi. It's only 40 minutes.